ట్యాపింగ్ వ్యవహారంలో అనేక విషయాలు బయటకు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఫోన్లు ట్యాపింగ్ అయినాయని, రియల్టర్ల ఫోన్లు ట్యాపింగ్ అయినాయని, హాలీవుడ్ నటుల యొక్క ఫోన్లు ట్యాపింగ్లు అయినాయని, దీంతోపాటు జ్యుడిషియరీలో ఉన్నటువంటి కొంతమంది న్యాయవాదులు మరి జడ్జిల యొక్క ఫోన్లు ట్యాపింగ్ కూడా అయినాయని చెప్పని, స్వయంగా మరి ఇప్పటి ముఖ్యమంత్రి యొక్క రేవంత్ రెడ్డి గారి ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినాయని చెప్పని కూడా వార్తలు వచ్చినాయి. మరి ఆ ప్రకారంగా అనేక అంశాలు బయటకు వచ్చినాయి. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం దీంట్లో, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన పార్టీలో ఉన్నటువంటి అసమ్మతిని కంట్రోల్ చేయాలని, పార్టీ వీడేటువంటి నాయకులని అడ్డుకోవాలని చెప్పని, దాంతోపాటు ప్రతి నిత్యము ఇంట్లో జరుగుతున్నటువంటి నాయకత్వపు మార్పిడికి సంబంధించినటువంటి రచ్చలో హరీష్ రావు ఫోన్ కూడా ఈ ముఖ్యమంత్రి ట్యాప్ చేయించాడు అన్నటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తూ ఉన్నది. అంతేకాదు మరి దుబ్బాకలో మరి ఒంటేరు ప్రతాప్ రెడ్డి హరీష్ రావు మధ్య జరిగినటువంటి సంభాషణ కూడా ఆ మధ్యకాలంలోనే పత్రికలలో రావటం, ఆ తర్వాత హరీష్ రావుని మందలించటం, ఆ తర్వాత ఒంటేరు ప్రతాప్ రెడ్డిని బీఆర్ఎస్లోకి లాక్కోవడం కూడా మనం చూసామని చెప్పని నేను తెలియజేస్తూ, హరీష్ రావు యొక్క ఫోన్ని కూడా ముఖ్యమంత్రి ట్యాప్ చేశాడు అన్నటువంటి విషయానికి ఇది పెద్ద ఆధారం అన్నటువంటి ఒక అంశాన్ని కూడా నేను పేర్కొంటా ఉన్నా. కారణం అనేక సందర్భాల్లో మరి అసమ్మతి పెరిగినటువంటి నేపథ్యం సందర్భంలో నాయకత్వ మార్పిడి కొరకు ఒకవైపున మరి కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడని చెప్పని వస్తున్నటువంటి వార్తలు, ఇంకొక వైపున హరీష్ రావు కావాలని కోరుకుంటున్నటువంటి వార్తలు నేపథ్యంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కేసీఆర్ యొక్క కనుసన్నల్లోనే ముమ్మరంగా పోలీస్ ఉన్నతాధికారులు నిర్వహించినట్టుగా చాలా స్పష్టమవుతున్నటువంటి సందర్భం నేపథ్యంలో, అప్పటి డీజీపీని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కాపాడుతూ మరి ఆయనకి అధికార హోదా కల్పించింది, సమాధానం చెప్పాలని చెప్పని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఈ అంశం ఆషామాషి విషయం కాదు. మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మరి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు దీన్ని పరిశోధిస్తూ ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చాలా లైటర్ వేన్లో మాట్లాడినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఆషామాషి అంశం కాదు, కేవలం అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు, టాలీవుడ్ జడ్జెస్ మరి ఇతర వ్యాపారస్తులకు సంబంధించినటువంటి వ్యవహారమే కాకుండా అనేక రకాల కుట్రలు కుతంత్రాలు దాగి ఉన్నాయనడానికి కారణం ఆ యొక్క ఆధారాలని ధ్వంసం చేసినందుకు దీనిపైన ముమ్మాటికి సిబిఐ విచారణ జరిపించాలని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఈ సిబిఐ విచారణకు కూడా రేవంత్ రెడ్డి ముందుకు రావటం లేదు అంటే, దానిపైన స్పందించటం లేదు అంటే, ఖచ్చితంగా ఈ కేసీఆర్ని మచ్చిక చేసుకోవాలి, కేసీఆర్ని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని లాక్కోవాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నట్టుగా అనిపిస్తోంది అన్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా ఆరోపిస్తూ, ఏదేమైనా కూడా ఇది సిబిఐ విచారణ జరపాల్సిందే, జరిపి తీరాల్సిందే అని చెప్పని మేము కూడా త్వరలోనే మరి కేంద్ర హోంమంత్రిని ఈ విషయంలో కలవబోతున్నాం, కలుస్తాం, ఆ రకంగా వినతి పత్రం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను పేర్కొంటా ఉన్నా. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.